జిల్లా వేటపాల మండలం కొత్తపేట సరస్వతి స్కూల్ విద్యార్థులకు శీరాల శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. కంటి సమస్యలు, చెవి, ముక్కు, గొంతు సమస్యలను దగ్గరకు రానియకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడమే మంచిదని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు పేర్కొన్నారు. జబ్బు నయం చేయడం కన్నా రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడమే మంచిదని, నినాదంతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వైద్య శిబిరంలో చెవి, ముక్కు, గొంతు వైద్యులు డాక్టర్ పలుకూరు సురేష్, కంటి వైద్యులు డాక్టర్ తాడివలస కుమార్ వైద్య పరీక్షలు చేశారు. వైద్య శిబిరంలో అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కళ్ళజోళ్ళు అవసరమైన వారికి తక్కువ ఖర్చుతో అందజేశారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఎముకల సమస్యలతో బాధపడే వారికి శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు ఉచిత ఓపీ, యాక్సిడెంట్ అయిన వారికి పైసా ఖర్చు లేకుండా ఆపరేషన్ వంటి వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పారు. సరస్వతి స్కూల్ ప్రిన్సిపల్ కత్తి సుధాకర్ రావు మాట్లాడుతూ, చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాలు చీరాలలో మరెవరూ నిర్వహించలేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ మేనేజర్ ధన పాల్గొన్నారు. అది కూడా ఉచితంగా చేస్తారు కామాక్షి ఆసుపత్రిలో. తెల్ల కార్డు ఉంటే చాలు, మీ అమ్మమ్మ కానీ తాతయ్య కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా బాధపడతా ఉంటే అమ్మ కామాక్షి హాస్పిటల్ కానివ్వండి, మీకు ఫ్రీగా ఎక్స్రే తీస్తారు, ఫ్రీగా చెవి ముక్కు డాక్టర్, ఫ్రీగా కంటి డాక్టర్ కూడా వస్తారు. సరేనా? ఆ విధంగా మీ ఇంటి చుట్టుపక్కల ఎవరైనా ఉంటే మీ అందరూ కూడా చెప్పండి. సరేనా? చెప్పి వాళ్ళకి ఆ విధంగా సహాయం చేసే విధంగా మీరు ఉండాలని, డాక్టర్ కంటి డాక్టర్ చెప్పిన విధంగా కంటి జాగ్రత్తలు, మరి చెవి ముక్కు డాక్టర్ చెప్పిన విధంగా చెవి జాగ్రత్త తీసుకొని మంచిగా చదువుకొని మంచి జాబ్ వచ్చి తర్వాత మీరు కూడా మీరు 10 రూపాయలు సంపాదిస్తే 1 రూపాయి సమాజానికి ఖర్చు పెట్టే విధంగా సమాజానికి మీరేమి ఇచ్చారని కాకుండా సమాజం మీకేమి ఇచ్చిందని కాకుండా మీరేమి ఇచ్చారనే విధంగా ముందుకెళ్ళాలని కూడా పిల్లలకు ప్రక్రియ అన్నమాట. ఇటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టారు మన ప్రిన్సిపాల్ గారు, తర్వాత కామాక్షి రాష్ట్రం ఎండీ గారు. మేమున్న డాక్టర్ టీం ఏదైతే ఉందో మేము కంప్లీట్గా సర్వీస్ ఓరియంటెడ్గా ఇటువంటి ప్రక్రియకి మా సపోర్ట్ ఇస్తూ, ఇలా స్క్రీనింగ్ చేసుకుంటూ ప్రతి పిల్లలు ప్రతి స్కూల్లో స్క్రీనింగ్ చేసుకుంటూ చిన్న చిన్న జబ్బులు మొదట్లోనే గుర్తించి వాటికి సంబంధించిన వైద్యం ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ ప్రక్రియలో మన ప్రిన్సిపాల్ గారు సహకరించి మనకి ఇక్కడ క్యాంప్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. వాటిలో కూడా విడదే క్వాలిటీ బాగా ఎక్కువ ఉంటుందమ్మా, అలాంటివి తీసుకుంటే కంటికి ఎలాంటి ఇబ్బంది కలుగుతున్నాను. రెండోది, మన కళ్ళు ఎప్పుడు హెల్దీగా ఉండాలంటే ప్రతిరోజు ఉదయాన్నే మీరు నిద్రలేసినమ్మంటే, చక్కగా నిద్రలేసినమ్మంటే కళ్ళు తెరవకుండా కళ్ళు మూసుకొని కుడివైపు ఒకసారి, ఎడమవైపు ఒకసారి, పైకోసారి కళ్ళు రొటేట్ చేసుకుంటున్నారు అన్నమాట. అలా ఒక్కో సైడ్ 11 టైమ్స్ చేసుకుంటున్నారు. ఇట్లా ఉచితంగా కామాక్షి కేర్ హాస్పిటల్ నుంచి వచ్చి చూశారు మాకు తెలియాలి కదా, మీ పేరెంట్స్ కూడా తెలియాలి. ఇంత గొప్ప కార్యాచరణ కామాక్షి కేర్ హాస్పిటల్ చేసినందుకు కామాక్షి కేర్ హాస్పిటల్లో ఉండే ఎండీ గారికి, ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్స్ అందరికీ, ఆ స్టాఫ్ అందరికీ కూడా సరస్వతి స్కూల్ తరఫున ధన్యవాదాలు.